నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూరాలజిస్ట్ని. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేను చెప్తున్నటువంటి రాసులను గొలుసులతో బంధించినా కూడా వీరి అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అంటే కొంత కొంత కొన్ని కొన్ని విషయాలలో మనం గమనిస్తుంటాం, దేవుడు వరం ఇస్తాడు కానీ పూజారి వరం ఇవ్వట్లేదు. కొన్ని కొన్ని విషయాలలో అవకాశాలన్నీ ఇలాగ అనిపించి మిస్ అయిపోతూ ఉంటాయి. ఒక పిల్లోడు నా దగ్గరకు వచ్చాడండి. సార్, నేను ఒక హోటల్లో పనిచేస్తాను, నేను వెయిటర్గా పనిచేస్తాను. నేను గత 10 సంవత్సరాల నుండి కూడా హైదరాబాద్లో హోటల్లోనే పనిచేస్తున్నాను, 10 ఇయర్స్ అవుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు శాలరీ వచ్చేసి 3000 రూపాయల శాలరీ, ఈరోజు 30000 రూపాయలు అయింది సార్. నేను 30000 రూపాయలు తీసుకుంటున్నాను. ఈ 10 సంవత్సరాలలో నేను ఈ హోటల్ నడిచే విధానము ఎలా ఉంది, ఫ్లోటింగ్ ఎట్లా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంది, అన్నీ నాకు తెలుసు. నేను మా యజమాని ఈ హోటల్ను అతను నడపలేక ఇంకా వదిలేద్దాం అనుకున్నాను. అంటే దాని మీద పిల్లలు చదివించుకున్నాడు, అంతకుముందు నుండే హోటల్ ఆయన రన్ చేసుకుంటున్నాడు. నేను వచ్చి 10 సంవత్సరాలు, ఆ హోటల్ చరిత్రే 40 సంవత్సరాలు. పిల్లల్ని చదివించాడు, పిల్లల్ని విదేశాలకు పంపించాడు, బాగా చదివించాడు, వాళ్ళ ఆడ బాగా సంపాదించి వాళ్ళు ఉన్నతంగా బతుకుతున్నారు. ఇతని ఏజ్ బార్ అయిపోయింది, మా ఓనర్ ఏజ్ బార్ అయిపోయింది. ఇంకా నేను నాకు చేత కాదు, ఇవన్నీ చూసుకొని నడపలేను, రెస్ట్ తీసుకుంటా అనుకుంటున్నా. నా పిల్లలు కూడా నన్ను అక్కడికి రమ్మంటున్నారు. ఇక నేను హోటల్ తీసేస్తా, ఏదైనా మంచి వాళ్ళకు గుడ్ విల్ కింద ఎంతో కొంత తీసుకొని ఇచ్చేస్తా అని అన్నప్పుడు ఆ పిల్లోడు నా దగ్గరకు వచ్చి అన్నాడు, సార్ నేను ఒక హోటల్ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను మా తల్లిదండ్రులను వెళ్ళి అడిగితే వాళ్ళు డబ్బుల విషయంలో మాకు ఉన్నటువంటి కొంత అక్కడ కొన్ని స్థలం ఉంది, ఒక 4 ఎకరాలు ఉన్నది. ఆ 4 ఎకరాలలో మేమిద్దరు అన్నదమ్ములు, నాకు 2 ఎకరాలు వస్తాయి, మా తమ్ముడికి 2 ఎకరాలు వస్తాయి, నాకు వచ్చే 2 ఎకరాలు నాకు ఇవ్వండి, నేను అమ్ముకుంటానంటే వాళ్ళు నాకు ఇవ్వట్లేదు సార్. నా తల్లిదండ్రులు అసలు నీ సొంతంగాను ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి ఆడ హోటల్లో పని ఒక రూపాయైనా ఇంటికి తెచ్చిచ్చావా, తెచ్చేయలే, కాబట్టి నీకు ఈ స్థలం తీసుకోవడానికి హక్కు కూడా లేదని చెప్పేసి ముఖం మీద చెప్పేశారు. అయితే ఈ పిల్లోడు ఏంటంటే అతను చాలా చాలా హార్డ్ వర్కరు. నేను అతనికి ఒక సలహా ఇచ్చాను, అదేంటంటే నేను సూరిటీ పెట్టానండి అతనికి. నేను ఆ పిల్లోడిని నేను వీడియో కూడా తీసి మీకు చూపెడతాను. పిల్లోడు కాదు, ఇప్పుడు ఓనర్ అయ్యాడు, పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు, పిల్లోడు అనబడదు ఇంకా. నేను ఒక బ్యాంక్ అధికారితో మాట్లాడి నేను ఒక షూరిటీ పెట్టానండి. షూరిటీ పెట్టి ఆ పిల్లోడికి ఇప్పుడు ఆ హోటల్ మొత్తం తీసేస్తున్నట్టే 30 లక్షలు అయింది. 30 లక్షలలో నేను షూరిటీ పెట్టడం వల్ల అతనికి అమౌంట్ అనేది ఆ బ్యాంక్ అతను ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఆ బ్యాంకు రన్ అయింది. నేను ఊరికే అంటే ఇబ్బంది ఏం లేదండి, నాకు తెలుసు అతని జాతకాన్ని మొత్తం పరిశీలన చేస్తే అతను మోసం చేసే వ్యక్తి కాదు, ప్రాణమైన వదులుకుంటాడు కానీ మోసానికైతే పాల్పడాడండి. ఎందుకంటే అతను నాకు తెలిసి, నాకు తెలుసండి, తులారాశిలో జన్మించినటువంటి వారు చాలా గొప్పవాళ్ళు. అతని హస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాలు ఎవరికి పరిశీలన చేసి అతనికి నేను సంతకం పెట్టాను. ఎందుకంటే నాకు తెలియదు అంటూ ఏమీ లేదు. నేను మనిషిని చూస్తే చెప్తా, మనిషిని చూస్తే మొత్తం ఎవ్రీథింగ్ చెప్తాను. తన జాతకాన్ని టోటల్గా, తన హస్తరేఖలను చూస్తే మొత్తం చెప్తాను, వీళ్ళు మంచి వల్ల లేదంటే వీళ్ళు ఆహా మొత్తానికి తినే రకమా అని చెప్పేస్తాను. నాకు అర్థమైపోతుంది కదా మొత్తం. నేను భరోసా ఇచ్చానంటే బాగుపడతాడు, ఆ వాడైతే మంచి పిల్లవాడే, పర్ఫెక్ట్గా ఉంటాడు అని చెప్పేసి మాట సాయం చేసాను, సంతకం పెట్టించాను. ఇంకొకటి ఏంటంటే అతనితో కూడా నేను మళ్ళీ ఒక చిన్న నోటు రాయించుకున్నాను. రేపు పొద్దున ఆ హోటల్ మొత్తం టోటల్గా నేను సంతకం పెట్టాను కాబట్టి అది నా పేరు మీదనే ఉండాలని చెప్పేసి రాయించుకున్నాను. అంతే కదండి, నమ్మాను, అన్నీ చేశాను, కానీ వాడికి కూడా భయం ఉండాలి కదా. ఈ హోటల్లో డబ్బులు తొందరగా నేను ఆ బ్యాంకు వాళ్ళకి కట్టేసి తొందరగా హోటల్ను చేయించుకోవాలని ఉండాలి కదా, సొంతంగా నడిపించాలని. నేను ఇచ్చిన తర్వాత 1 సంవత్సరంలోపు ఆ లోన్ మొత్తం ఎక్స్ట్రా డబ్బులు కట్టేసి తీర్చేశాడండి.
మొత్తం టోటల్ గా ఆ హోటల్ డబ్బంతా కూడా తీర్చేశాడు. హ్యాపీగా ఉన్నాడండి. ఈరోజు చూస్తే ఆ హోటల్ యజమాని బాగా సంపాదిస్తున్నాడు. రోజుకి సుమారుగా 150,000 రూపాయలు కౌంటర్ అవుతుందండి. 150,000 రూపాయలు చూడండి, 150,000 అంటే ఆయనకు మినిమం ఒక 60-70,000 ఏందైతే ఉండదండి. 50-60,000 ఈజీగా ఉంటుందంటే ఒక నెలకు మినిమం ఒక 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది ఉట్టి ఊరి ఊరికే ఉట్టి విషయం కాదండి. టైం, ఒక టైం స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని గొలుసులతో బంధించినా మీరెవరు ఆపడం. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ 2 ఎకరాల పెద్ద భూమి కాదు, అది ఎకరం 10 లక్షలు పోతుంది, 20 లక్షలు ఇస్తే అబ్బాయి కొంచెం బాగుండు. కానీ తల్లిదండ్రులే ఆ అబ్బాయిని శ్రమను గుర్తించలే. నేను గుర్తించాను, తన జాతకాన్ని బట్టి నేను గుర్తించాను, నేను సాయం చేశాను. ఇదే సాయం, ఇంకొక సాయం అండి. విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లోడు అక్కడ యూనివర్సిటీ కని తల్లిదండ్రులను ఆ భూములు అమ్ముకొని అక్కడికి వెళ్ళి కట్టించుకొని యూనివర్సిటీలో కట్టిన తర్వాత యూనివర్సిటీ ఆ గవర్నమెంట్ ఏం చేసింది, యుఎస్ గవర్నమెంట్ ఆ యూనివర్సిటీని రద్దు చేసింది. ఆ పిల్లోడి పరిస్థితి ఏంది, ఎక్కడ చదువుకుంటాడు, స్కాలర్షిప్ ఏంది, అతను ఉండడానికి ఇదేంది, ఇల్లు తిండి భోజనం వసతి ఏందండి, ఇది మొత్తం టూ మచ్ అయిపోయింది. ఆ యూనివర్సిటీ క్యాన్సిల్ కాగానే ఇతని వీసా రద్దు చేశారు. అంతే కదా, టోటల్గా మళ్ళీ కొంత టైంలో ఆయన మళ్ళీ వేరే ప్లాన్ చేసుకోవాలి, అక్కడ ఆయన తీసుకోవాలి, అది సబ్మిట్ చేయాలి. పరేషాన్ అయిపోయాడు. తల్లిదండ్రులు బాధపడి ఇప్పుడు ఆ పిల్లోడు ఏంటంటే సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. అలాంటి పిల్లోడిని నేను టేక్ ఓవర్ చేసి నేను అవన్నీ తీసుకొని నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక యూనివర్సిటీలో అప్లై చేయించి అప్పటి వరకైనా అతని రెస్టారెంట్లో జాబు ఇప్పించి అతను సెట్ చేశారండి. నాకు చేతనైనా సహాయం చేసుకునే ఉన్నాను, ఎందుకంటే వీళ్ళకు సహాయం చేస్తే రేపు ఫ్యూచర్లో ఎక్కడికో ఎదిగిపోతారు. నేను అన్ని నోట్ చేసి పెట్టుకున్నానండి, కొన్ని 100ల మంది నోట్ చేసి పెట్టుకున్నాను. ఎవరి అయినా కూడా నేను చెప్తాను, నీకు నేను సహాయం చేశాను కదా, నువ్వు కూడా ఇంకో ఎవరికైనా సహాయం చేయాలి, నేను చెప్తే చేయాల్సిందే. ఒకవేళ చేయలేదనుకో నీకు భగవంతుడు నేను శిక్ష వేస్తాడు. నేను డైరెక్ట్ మహోసూడిగా చెప్పేస్తాను, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటే నేను నిన్ను చేరదీసి నేను సెట్ చేశానో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీకు చెప్తాను, నువ్వు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి. డబ్బు సహాయం చేయాలి, మాట సహాయం చేయి, ఏదైనా ఎక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ ఇది చేయాలి అది చేయాలి ఏదైనా ఉంటే చెప్పేసాయి. ఆ విధంగా నా దగ్గర 1000 మంది లిస్ట్ కూడా పెట్టుకున్నానండి, చాలా మంది ఉన్నారు అలాగ. అవకాశం నేను అందరికీ చేస్తానని చెప్పరండి. జాతకంలో విదేశాలకు అంటే ఎవరి ఆలోచన, ఇప్పుడు మనిషికి మంచిగా కనపడతాడు, ఫేర్గా కనపడతాడు, వాళ్ళ లోపల మొత్తం కుళ్ళు కుతంత్రాలు దుర్మార్గం ఉంటుంది. వాడిని నేను చేరదీస్తారా, ఎట్టి పరిస్థితులలో చేరదీయను. ఎందుకండి, మన పెద్దవాళ్ళు చెప్పారు, 10 రూపాయలు మంచిది కొనుక్కో, 10 రూపాయలు చెడును వదిలిపెట్టి ఇచ్చి చెడును వదిలిపెట్టేసి, అలాంటి వాళ్ళతో నీకు నష్టమే జరుగుతుంది. అక్కడికి ఏదైనా దందా చేశాడు అనుకోండి, ఏదైనా డ్రగ్ కేసుల్లో అక్కడిక్కడ ఇరికి ఉన్నాడు అనుకోండి, అయిపోయినట్టే నా పని పరిస్థితి మొత్తం గోవింద మొత్తం టోటల్గా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనిషికి మంచిగా బయటికి కనపడతారు. ఆ లోపటి గుణం కూడా నేను తెలియజేస్తున్నాను, వీడు బాగుపడతాడా లేదా, వాడికి ఉద్యోగం చేసే సత్తా ఉందా లేదా, వీడు ప్రయోగకుడు అవుతాడా కాదా, ఈజీగా నాకు వారి చేతిరేఖలను చూస్తే చెప్తాను. నేను గవ్వలు వేస్తే చెప్తానండి, అతను పూర్తి భవిష్యత్తు చెప్తాను. ఒక తల్లిదండ్రులు నా కొడుకు హైదరాబాద్లో హోటల్ పెడతారండి, వాడికి నేను డబ్బులు అప్పుగా ఇస్తాను, ఆ డబ్బులు అప్పు నుండి అప్పు తీసుకొచ్చి వాడు పెడతాను అంటే, వద్దమ్మా అప్పు తీసుకురావద్దు అని చెప్పి వాళ్ళని కాలి వదిలిపెట్టి అంతే జీవితంలో ఎదగలేడు అని చెప్పారు. ఆ పిల్లవాడు ఏంటంటే 24 గంటలలో ఎప్పుడు తాగే ఉంటాడు. వాడికి ఎవరు నేర్పాడు ఏందో తాగడం, కానీ 24 గంటలు తాగడం. అలాంటి వాడి కంటే డబ్బులు అప్పుగా తీసుకొచ్చేట కొడుకు బాగుపడతాడని పెడతాడు. తల్లి ప్రేమ ఓకే, కానీ వాడి పరిస్థితి లేదు కదా, వాడు అక్కడ అలాగే ఉంచాలి కొద్ది రోజులు. ఎందుకంటే మనకి ప్రభావం బాగాలేదు, అసలే వాడు ఇచ్చినటువంటి పేరును కూడా రాయాడు, ఇంకేం ఉపయోగం అండి. కొన్ని కొన్ని జీవితాలు మాత్రం ఉంటాయండి, అది దాన్ని మార్చలేము. అంతే, ఇక అవేం మార్చలేమండి, ఆ జీవితాలు అలాగే ఉంటాయి, అలానే ముందుకు వెళ్లాల్సిందే, కానీ ఏం లేదు అసలే. ఎందుకంటే ప్రభావం వీటిని వాడు గత జన్మలో ఉన్నటువంటి కర్మలు అనుభవించడానికే వచ్చి ఈ జన్మలోకి వచ్చింది. సాధ్యమైనంత వరకు నేను చేస్తాను, సాధ్యంగానే వదిలేస్తానండి. కానీ మొత్తానికైతే
మీ భవిష్యత్తు గురించి మీ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవాల్సిందే. నేను చెప్తున్నా కదా, కర్కాటక రాశి ధనస్సు మీన కన్య ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు గురుసులతో బంధించిన మీరు ఈ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు, భగవంతుడు ఆపలేడు. అలాంటి మంచి టైం అనేది స్టార్ట్ అయింది. వీలైతే మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి, మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.